नमस्ते क्यूटेड न्यूज़ की स्वागत ना पेरेश्वन रंगारेड्डी जिल्ला आमनगल मंडल मार्केट यार्ड वरी धान्यं मरियु पत्ति कोनुगोलु केंद्रं प्रारंभिंचिन कल्वकुर्ति एमएलए जयपाल यादव मरियु महबूब नगर उम्मडी जिल्लाल एमएलसी कसिरेड्डी नारायण रेड्डी ई संदर्भंगा एमएलए जयपाल यादव मात्लाडुतू రైతు పక్షపాతి అయిన కేసీఆర్ రైతుల కొరకు ఎల్లవేళలా రైతుల అభివృద్ధి కోరుకుంటున్నారని కల్వకుర్తి నియోజకవర్గంలో కల్వకుర్తిలో మరియు ఆమనగల్లో పత్తి వారి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ముందు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ వెంకటేష్ గుప్తా, రంగారెడ్డి జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, ఆమనగల్లు జెడ్పీటీసీ అనురాధ, పత్యానాయక్ ఆమనగల్ ఎంపీపీ అనితా విజయ్, మున్సిపాలిటీ వైస్ చైర్మన్ దుర్గయ్య, తలకొండపల్లి జెడ్పీటీసీ వెంకటేష్, ఎంపీపీ నిర్మల శ్రీశైలం, కడతాల ఎంపీపీ కమ్లి, మోత్యానాయక్, వైస్ ఎంపీపీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రం ఏర్పడక ముందు రైతు యొక్క గోస, రైతు యొక్క బాధలు మరి వలసలు ఇవన్నీ కూడా చూసినాం. అనుభవించినటువంటి వాళ్ళం ఇక్కడ ఉన్నటువంటి రైతులందరం కూడా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి కల్వకుర్తి చంద్రశేఖరరావు గారు పూర్తి బాధ్యత తీసుకుని వ్యవసాయదారులను, రైతులను మరి బాగుపరిచే విధంగా మనం ఏదైనా చర్యలు తీసుకున్నట్లయితేనే ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుంది, మనం తెలంగాణ తెచ్చుకున్నందుకు సార్థకం అవుతుందని చెప్పేసి ఆలోచించి మొట్టమొదటిగా మనకు అందరికీ తెలుసు ఈ రోజు కూడా మరి భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా కరెంటు ఉచితంగా 24 గంటలు ఇచ్చేటువంటి ప్రభుత్వం ఏది కూడా లేదు, ఏ రాష్ట్రం కూడా లేదు. ఒక తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి ప్రభుత్వం తప్ప ఇది అందరికీ తెలిసినటువంటిది. దాని ద్వారా అది ఒకటే కాకుండా కరెంటు ఉన్నంత మాత్రాన్ని సరిపోదు. కరెంటుతో ఎన్నో విధాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నా కూడా రైతులకు ఇంకా మేలు చేయాలి. రైతులందరూ కూడా పూర్తిగా పనిలో పడేసేసి వాళ్ళు రాజులు కావాలంటే నీళ్లు కావాలనే ఉద్దేశంతో మరి శరవేగంగా ప్రాజెక్టులను కంప్లీట్ చేసుకుంటూ మరి ముందుకు తీసుకొచ్చినటువంటి సందర్భం. మరి చెట్లను కూడా నాటినది ఈసారి వర్షాలు కూడా బాగా వచ్చినాయి. అది వాస్తవానికి ఏంటిదనంటే పూర్తిగా రైతులకు సంబంధించి రైతులను బాగు చేయాలని తీసుకున్నటువంటి చర్యలలో భాగంగానే మరి పంట కూడా విపరీతంగా వచ్చింది. ఏ పంట వేసినా కూడా మరి నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కరెంటు ఉంది కాబట్టి మరి పుష్కలంగా పంటలు వచ్చినాయి. దీన్ని ఇప్పటివరకు మరి పెద్దలకు చెప్పినట్టుగా మరి కొనుగోలు ధర ఏదైతే ఉందో మద్దతు ధర ఇచ్చి ఈ ప్రభుత్వం పూర్తిగా సహకరిస్తుంది. అది కొనేసుకున్నారు, అది అందరికీ తెలిసినటువంటి వాస్తవం. కానీ ఇది కూడా చెప్పాలంటే ఏంటిదనంటే ఈ సందర్భంగా ఎవరినో విమర్శిస్తున్నాను కాదు, భారతదేశంలో ఎక్కడ చేయని విధంగా రైతులకు ఈ కొనుగోలు మద్దతు ధర ఇవ్వాలని చెప్పి చేయడం. అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మొదట ఒక విషయం చెప్పినారు, అందరూ మొక్కలు మనకు చాలా సఫిషియెంట్గా ఉన్నాయి, మరి ఎక్కడ పంపించినా కూడా తీసుకోలేనటువంటి పరిస్థితి, మొక్కలకు మద్దతు ధర రాదు ఇవ్వలేము కాబట్టి మద్దతుగా మీరు ఇవ్వండి అని చెప్పేసి రైతులకు చెప్పడం జరిగింది. ఆ రైతులు మరి పూర్తిగా సాధ్యమైనంత వరకు మొక్కలు వేసుకోలేదు, అయినా కూడా కొంతమంది వేసుకున్నారు. మరి మొదట గౌరవ ముఖ్యమంత్రి గారు మరి వ్యవసాయ శాఖ చెప్పినట్టుగా మరి అందరు చాలామంది తగ్గించినా కూడా కొంతమంది అక్కడక్కడ వేసుకున్నారు.
కానీ తెలియకో తెలిసి వచ్చేసినటువంటి వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇప్పుడు మళ్ళీ కూడా ఎక్కడ మరి కేంద్ర ప్రభుత్వం ఆదుకోకుండా కూడా కేంద్ర ప్రభుత్వం అలాంటిది ఇవ్వకుండా కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు మరి పూర్తిగా మద్దతు ధర ఇచ్చేసేసి మరి చెప్పినటువంటి దాన్ని కూడా ఈ రోజు మద్దతు ధరతో ఇప్పుడే మరి ఓపెన్ చేసుకున్నటువంటి ఇక్కడ ఈ మక్కలను కొనడం జరుగుతుంది ఎక్కడ నుంచైనా ఈ నాలుగు మండలాలు కాదు ఎక్కడ నుంచైనా చేయొచ్చు మరి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది ఈ రోజు ఒక ఒక రాష్ట్రంలో కాదు ఏ రాష్ట్రంలోకైనా తీసుకుపోయేసి అమ్మొచ్చు అని చెప్తున్నారు కానీ ఇక్కడ ఉన్నదానికి ఇక్కడే లేదు ఈ పంటను తీసుకెళ్ళేసి ఇంకో దాకా పండించేటువంటి పరిస్థితి ఉండదు ఇంకా ఏమనుకోకపోతే పెద్దలు ఎవరైనా కూడా పార్టీలకు అతీతంగా కావచ్చు కానీ ఈ రోజు పంజాబ్లో వ్యవసాయానికి తీసుకొచ్చినటువంటి ఏదైతే ఆ పథకం అని చెప్పి తీసుకొస్తుండో ఏదైతే తీసుకొస్తుండో నేను ఎక్కువ మాట్లాడదన్న ఉద్దేశంతో అలా చెప్తున్నాను పంజాబ్లో ఈరోజు దహన కాండ చేస్తున్నారు దసరా రోజు నుంచి ఎక్కడ చూసినా కూడా వీధి వీధిన కూడా కొట్లాడల్లాగా పెట్టుకొని ఎక్కడక్కడ మొత్తము మరి ధర్నాలు చేస్తున్నారు దీనికి కారణం ఏంటిది మాకు మీటర్లు పెడతారేమో తర్వాత వ్యవసాయానికి ప్రత్యేకతగా ఏమీ లేదు ఈ ప్రభుత్వం నష్టపరుస్తుందనే ఉద్దేశంతో చేస్తున్నటువంటి కార్యక్రమాలు మరి ఇది సెంట్రల్ గవర్నమెంట్ కూడా అది విరమించుకొని రైతులకు మద్దతుగా ఏ విధంగా అయితే మరి భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారు చేస్తున్నటువంటి ఈ ప్రత్యేకమైన పథకాలు ఏవైతున్నాయో దాన్ని ముందుకు తీసుకెళ్ళినట్లయితే రైతుల నుంచి మద్దతు ఉంటుంది చాలా బ్రహ్మాండంగా మరి రైతులు బాగుపడతారు రైతులు బాగుంటేనే ఈ రాష్ట్రము దేశము మన ఊరు అన్ని కూడా బాగుంటాయి కాబట్టి నిజంగా మరి అది విరమించే విధంగా ఏ రాష్ట్రంలో కూడా అలాంటివి జరగకుండా ముఖ్యంగా మన దగ్గర కూడా ఒకవేళ వాళ్ళు ఆదుకున్న కేసీఆర్ గారి ఆదేశం మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిసిఐ కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ద్వారా 560 సెంటర్లు తెలంగాణ రాష్ట్రంలో ఏర్పాటు చేయడం జరిగింది అందులో భాగంగా మన కలంకుర్తి పట్టణంలో సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది ఆమరగల్ పట్టణంలో ఈ నాలుగు మండలాలకు సెంటర్ ఏర్పాటు చేయడం జరిగింది కల్వకుర్తి సిసిఐకి 5 జిల్లాలు నిలుస్తున్నాయి కానీ ఆమనగల్ సిసిఐ కేంద్రానికి ఒకే ఒక్క జిన్నింగ్ మిల్లు తనకొండపల్లి మండల కేంద్రంలో ఉంది ఇక వేరే దగ్గర మాడుగుల కానీ కడతాలు కానీ ఆమనగల్ కానీ జిన్నింగ్ మిల్స్ లేవు దానికి సంబంధించి వేముందకు సంబంధించినటువంటి కేశంపేట మండలంలో ఒక జిన్నింగ్ మిల్లు అక్కడ కొనుగోలు చేయడానికి ఇలా అగ్రికల్చర్ మంత్రి గారితో కమిషనర్ మార్కెటింగ్ కమిషనర్ అగ్రికల్చర్తో మాట్లాడి అక్కడ వేముల నర్వ దగ్గర కూడా ఒక జిన్నింగ్ మిల్లు ఏర్పాటు చేయడానికి ప్రభుత్వాన్ని కోరడం జరిగింది మేము ఇక్కడ 7 మండలాలకు సంబంధించినటువంటి మనము ఇలా కాటన్ 1 లక్ష ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది అందులో ఒక్క మాడుగుల మండలంలో 55,000 ఎకరాల్లో కాటన్ వేయడం జరిగింది ఈ కాటన్ కూడా మొత్తము అధిక వర్షాల వల్ల భారీ వర్షాల వల్ల కుండపోత వర్షాల వల్ల ఈరోజు కాటన్ పంట మొత్తం కూడా దెబ్బతిగిపోయింది ఏ గ్రేడ్ కాటను అతి తక్కువగా ఉంది బి గ్రేడు సి గ్రేడ్ వచ్చింది ఇలా సిసిఐ ద్వారా 5,828 రూపాయలకు ఏ గ్రేడ్ కాటన్ కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది ఆ ఏ గ్రేడ్ కాటను మరి మొత్తం కూడా నల్లబడిపోయింది దానికి అధికారులు కూడా ఆదేశించడం జరిగింది ఏ రైతు దగ్గర కూడా ఉన్నటువంటి కాటను విడిచిపెట్టకుండా చివరి కాటన్ వరకు మొత్తం కూడా కొనుగోలు చేయాలని అధికారులు ఆదేశించడం జరిగింది అదేవిధంగా ఇలా ఒట్ల విషయంలో ప్యాడీ విషయంలో మనం మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా 50 లక్షల ఎకరాల్లో ప్యాడీ మన వరి ధాన్యం పండించడం జరిగింది ఈ వరి ధాన్యానికి కూడా అధిక వర్షాల వల్ల కొంత ధాన్యం కూడా దెబ్బతినది కాటుక తెగులు వచ్చింది కొన్ని చేలకు సన్నబియ్యం వరి చేనుకు కాటుక తెగులు వచ్చింది దానివల్ల కూడా కొంత నష్టపోయింది అదేవిధంగా దీనికి 1885 రూపాయల 1885 రూపాయలు క్వింటాలకు ప్రభుత్వం నిర్ణయించినట్టు గత సంవత్సరంలో 1835 ఉన్నది ఇంకొక 50 రూపాయలు పెంచి మన ప్రభుత్వం మన ముఖ్యమంత్రి గారు ఈ వరి ధాన్యానికి మొత్తం కూడా సన్న ఊర్లో కానీ ఇది కానీ ఏ గ్రేడు బి గ్రేడు సి గ్రేడ్ నిర్ణయించి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పి ప్రభుత్వం ఇవాళ ఎక్కడికక్కడ మరి వరి ధాన్య కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది అదే తలకొండపల్లి మండలంలో మరి ఇక్కడ పడకల్ గ్రామంలో కానీ అదేవిధంగా వెల్జాల్ గ్రామంలో